संघं గురించి నేను ఇలా విన్నాను ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సంఘం ఆ సంఘాన్ని చూసి ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి వారు ఏం చెప్పారంటే ఆ సంఘాన్ని చూసి ఇంకొక వ్యక్తికి ఇలా చెప్పడం జరిగిందట ఓ నాన్న నీవు ఇలా జీవితాన్ని పాడు చేస్తూ వస్తున్నావు కదా ఒక పని చేయాలి నీవు అర్జెంటుగా నీవు ఆ సంఘానికి వెళ్ళాలట ఎవరు చెప్తున్నారు అవిశ్వాసులు అన్యులు ప్రభువుని ఎరిగినటువంటి వారు చెప్తున్నారు ఆ వ్యక్తికి నీవు అక్కడికి వెళ్తే బాగుపడతావు అని చెప్పడం జరిగిందట వాళ్ళు వెళ్ళట్లేదు కానీ ఆ సంఘం గురించినటువంటి యొక్క ఆ ఒపీనియన్ ఆ సంఘానికి వెళ్తే వీడు బాగుపడతాడనేటువంటి యొక్క నమ్మకం వారిని ఉంటుంది ఆ సంఘం స్థాపించే ఒక దగ్గర దగ్గరకు ఒక 10 ఇయర్స్ ఆయన అనుకోండి ఆ 10 ఇయర్స్ అయిపోయే కొద్దీ ఏమైంది ఆ సంఘం గురించి ఆ ఊరిలో ఒక ముద్ర పడిపోయింది ఏంటి ఆ ముద్ర ఆ సంఘానికి వెళ్తే కొందరు బాగుపడతారు కొందరికి ఆదరణ కలుగుతుంది దీవించబడతారని చెప్పినటువంటి యొక్క ఆలోచన అనేది వెళ్ళిపోయింది అది ఏంటది సాక్ష్యం కదా అది ఆ సంఘం ఒక టెస్టిమని సంఘము అక్కడ సంఘము తన సాక్ష్యాన్ని అక్కడ నిలబెట్టింది కాబట్టి బయట వాళ్ళే సంఘాన్ని రెఫర్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళమని చెప్పి ఆ స్థాయికి దేవుడు ఆ సంఘాన్ని ఆ ఎదిగింపజేసినట్లుగా ఆ సంఘం గురించి నేను వినటం జరిగింది ఇంకొకరి గురించి వినే విషయం ఏంటంటే ఒక పర్టికులర్ స్ట్రీట్ ఒక వీధి ఆ వీధికి ఏం పేరు పెట్టడం జరిగిందంటే గాడ్లీ మ్యాన్ స్ట్రీట్ అంట గాడ్లీ మ్యాన్ స్ట్రీట్ ఎందుకు ఆ పేరు పెట్టిందని చెప్పి చాలా మంది తర్వాత అడిగినప్పుడు వచ్చిన సమాధానం ఏంటంటే ఆ ఏరియాలో ఆ స్ట్రీట్ లో ఒక దేవజనుడు ఒక భక్తుడు ఉండేటువంటి వారట అవి చాలా ప్రేయర్ చేసేవారట చర్చికి వెళ్ళేవారట చాలా ఆప్యాయంగా మాతో మాట్లాడేవారు కానీ ఆ సువార్త చెప్పేవారట అవన్నీ గుర్తించి ఆయన ఎక్కడైతే ఆయన నివసించినాడో ఆ నివసించినటువంటి ఆ స్ట్రీట్ కి ఏ పేరు పెట్టాడు గోట్లింగ్ మన స్ట్రీట్ అని పెట్టడం జరిగింది ఎక్కడో చదివాను ఆ విషయం చూడండి ఒక సంఘము లేకపోతే ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు సమాజంలో సమాజాన్ని ఏ విధంగా ఇంపాక్ట్ చేయగలుగుతున్నాడు అనేటువంటి దానికి ఒక దృష్టాంతం ఇది అంతే కదా ఆ విధంగా సంఘం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ విధంగా ప్రతి ఒక్క విశ్వాసి ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే యేసుప్రభువు ఏమన్నారు మీరు ఈ లోకానికి వెలుగే ఉన్నారు అదక మునిపే చెప్పారంటే మీరు ఉప్పై ఉన్నారు అని చెప్పడం జరిగింది ఉప్పు ఏం చేస్తుంది చాలా ఉప్పు ప్రభావితం చేస్తుంది కదా అది ప్రభావితం టేస్ట్ తీసుకువస్తుంది తర్వాత ప్రిజర్వేటింగ్గా పనిచేస్తుంది తర్వాత వెలుగు ఏం చేస్తుంది వెలిగిస్తుంది తీగడి పోతుంది అలా మనం వెలిగించాలని చాలా మందిని ప్రభావితం చేసేటువంటి వారిలాగా మన సమాజంలో ఉండాలని దేవుడు మన గురించి కోరుకుంటున్నాడు దానికోసమే దేవుడు మనల్ని లోకంలో ఉంచడం జరిగింది ఈనాడు ఇందాక జర్మన్ చెప్పినట్టుగానే బిబ్లికల్ చర్చ్ ఎక్కడ అని వెతుకుతూ షేర్ చేస్తూ వచ్చినటువంటి మీకు వందనాలు చూడండి అది ఒక సంఘం ఒక బిబ్లికల్ చర్చ్ ఇక్కడ ఉన్నది అని షేర్ చేయడం జరిగింది దేవుడు ఆ విధంగా నడిపించారు కదా అవన్నీ ఒక సంఘము ఒక పర్టికులర్ ప్లేస్ లో స్థాపించబడిన తర్వాత ఆ సంఘము ఎదిగే కొద్దీ ఆ అక్కడ ఉండే విశ్వాసుల ద్వారా సంఘస్థుల ద్వారా దేవుని సేవకుల ద్వారా ఆ యొక్క కాపురుల ద్వారా ఆ మెసేజ్ అనేది చాలా మందికి వెళ్ళిపోతూ ఉంటది కదా అట్లా దేవుడు ఒక్కొక్కరిని సంఘంలోకి నడిపిస్తూ వస్తాడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి బైబిల్లో కూడా మనం చూస్తే కనుక చాలా సంఘాల గురించి బైబిల్లో మనం చూస్తున్నాం చాలా సంఘాలకి పత్రికలు రాయబడడం జరిగింది పౌలు గారేమో 13 పత్రికలైనా రాయడం జరిగింది అది ఎవరి పత్రికలకు తెలియదు ఎవరు రాస్తున్నాడు అనేది కొంతమంది ఏమో పౌలుని చెప్తున్నాడు పర్టికులర్ స్కాలర్స్ మధ్యలో ఆ విషయంలో 13 పత్రికల వరకు పౌలు రాస్తున్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంది చాలా పత్రికలన్నీ మనం గమనిస్తూ ఉంటే ఒక పత్రిక పౌలు ప్రత్యేకముగా ఒక సంఘానికి ఏదైతే రెండు ఎపిసోడ్స్ రాయడం జరిగింది ఆ రెండు పత్రికలు చాలా 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 బాగున్నాయి ఆ పత్రిక ఏంటంటే తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గెలతీ పత్రిక రాసిన తరువాత AD 50s లో 45-50s ఆ ప్రాంతంలో పౌలు రాసినటువంటి పత్రికలు ఒకటి ఏమో గెలేషియన్స్ గెలతీ పత్రిక తర్వాత తెస్సలోనికీయులకు
రెండు పత్రికలు రాసినట్లుగా చెప్పడం జరుగుతా ఉంది. ఆ తెసలోనికీకి రాసిన పత్రిక మనం చదివినట్లయితే మనకి చాలా ఏమనిపిస్తుంది అంటే అలా ఆ అక్కడ ఏ సంఘానికి అయితే ఏ సంఘాన్ని అడ్రస్ చేస్తూ పౌలు ఆ పత్రిక రచించినాడో అట్లా ఉండాలనేటువంటి కోరిక కలుగుద్ది. సంఘం ఇలా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన ఎవరికైనా వస్తుంది ఆ పత్రికలు చదివినట్లయితే కనుక. ఇక్కడ మోడల్ సంఘం, ఒక మోడల్ సంఘాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం, లేకపోతే పౌలు ద్వారా దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు మోడల్ సంఘాన్ని. ఆ యొక్క ప్రాంతం తెసలోనికి అనేటువంటి పేరులో ఇప్పుడు కూడా పిలువబడుతూ ఉంది. సలో ఇప్పుడైతే సలోనికి అని చెప్తారేమో, సలోనికి అది ఎక్కడ ఉందంటే మోడర్న్ గ్రీస్, గ్రీస్ ఉంది కదా మోడర్న్ గ్రీస్ ప్రాంతంలో, టర్కీ ఏరియా, టర్కీ ఆధునిక టర్కీ ప్రాంతంలో ఉంటుంది ఈ సంఘ ఈ ప్రాంతం ఇప్పుడైతే. అది ఇప్పుడు కూడా అక్కడ సంఘం ఉందని చెప్పి నేను ఎక్కడో చదివాను. చాలా ఒక మోడల్ సంఘముగా ఆ సంఘం ఎదిగింది. ఒక మాదిరి అయినటువంటి ఒక అసెంబ్లీ బిలీవర్స్ అసెంబ్లీ లైఫ్, చాలా ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం గడిపినటువంటి వారిలాగా మనం ఆ యొక్క పత్రికల్లో పౌలు ఆ విశ్వాసుల గురించి చెప్పినటువంటి మాటలు మనం కనుక చదివినట్లయితే మనకు ఎలా అనిపిస్తుంది, మనకు ఎలా అనిపిస్తుంది అలాంటి సంఘం. ఆ సంఘం గురించి చరిత్రలో ఒకటి చెప్పడం జరిగింది ఏంటంటే, ఒక అంబ్రోస్ అనేటువంటి ఒక దైవజనుడు, అంబ్రోస్ ఆయన యొక్క బిషప్ అన్నమాట ఆ సంఘానికి. అప్పుడు కాదు తర్వాత సెంచురీస్లో, స్టార్టింగ్ సెంచురీ కాదు, సెకండ్ ఏమో థర్డ్ ఫోర్త్ ఏమో సెంచురీలో అంబ్రోస్ అనేటువంటి యొక్క బిషప్ అంటే సంఘ పెద్దగా అక్కడ ఆ సంఘాన్ని కాపరిగా ఉండు పరిచయం చేస్తూ వచ్చినటువంటి క్రమంలో ఏమైందంటే అక్కడ ఒక చక్రవర్తి, రోమా చక్రవర్తి ఆ సంఘంలో అటెండ్ అయ్యేటువంటి వారట. ఆ చక్రవర్తి పేరు నేను చక్రవర్తి అక్కడ థియోడేషియస్ అనేటువంటి రోమన్ చక్రవర్తి ఆ సంఘం వల్ల సభ్యుడట. సభ్యుడు ఈ చక్రవర్తి ఏం చేశాడంటే ఆయన అక్కడ ఒక ఆర్డర్ ఒక ఆదేశం జారీ చేసి చాలామందిని చంపాడట. చాలామందిని చంపడానికి ఉన్నటువంటి ఒక ఆదేశం జారీ చేసినాడు అన్యాయంగా. ఏదో ఆయన ఎవరో ఒకరు ఆయన పురుగొలపడం వల్ల అలా చేసి ఉండవచ్చు, కానీ ఈయన ఈ చర్చిన మెంబర్ కదా. అప్పుడు అంబ్రోస్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఈ విషయం తెలిసిన తర్వాత ఈయన చెప్పాడంటే, ఆ చక్రవర్తి గారు మీరేం చేయాలంటే పబ్లిక్గా బహిరంగంగా పాపం ఒప్పుకుంటేనే క్షమాపణ అడిగితేనే నీవు ఈరోజు బెల్లలో పాల్గొంటావు అని అంబ్రోస్ అనేటువంటి బిషప్ ఆ సంఘ పెద్ద చెప్పడం జరిగిందని చెప్పి ఒక బుక్లో చదివాను నేను. చూడండి అంతటి స్టాండ్ అనేది ఆ యొక్క సంఘానికి ఉండదు. ఎవరైనా కావచ్చు, అంత పెద్ద అయినా కావచ్చు, సంఘానికి ఉన్నటువంటి డిసిప్లిన్ ఆ క్రమము అది తప్పకూడదు. సంఘం అంటే అది మామూలు ఒక స్థాపనం కాదు కదా, అది దేవుని స్థాపనం, దేవుని కార్యక్రమం, అక్కడ పరిశుద్ధంగా ఉండాలి. ఎక్కడ పడితే ఎవరు రావటం ఎలా అయినా పర్లేదు, అలా కుదరదు అనేటువంటి ఒక స్టాండ్ అనేది ఈ అంబ్రోస్ అనేటువంటి బిషప్ గారు ఆనాడు తీసుకోవడం జరిగింది. చూడండి ఆ సంఘం ఏ స్థాయికి ఎదిగిందో అనేది చూడండి. ఇంత మోడల్ సంఘముగా ఆ సంఘం ఎదిగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన ఏం చేయొచ్చు తెలియదు, కానీ అలా చెప్పినట్టుగా నేను చదివాను, ఆయన పబ్లిక్గా ఆయన మారు మనసు పొందితేనే నీవు బెల్లలో పాల్గొంటావు అని చెప్పడం జరిగిందట. కాబట్టి ఆ స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పి ఆనాడు ఆ సంఘపు వారు పెద్దలు ఆలోచించారు. కారణం ఏంటంటే స్టార్టింగ్ అలానే స్టార్ట్ అయింది కదా. మంచి పునాది అక్కడ దేవుని సేవకులు పౌలు గారు, సిల్వానస్, తిమోతి, ల్యూకా వారు మంచి పునాది వేయటం ద్వారా ఆ పునాది మీద మంచి ఫౌండేషన్, ఆ పునాది మీద సంఘం కట్టబడింది. వాళ్ళు దేవుని సేవకుల యొక్క మాటలకి వాళ్ళు విలువ ఇచ్చినారు, వాళ్ళు చెప్పినట్టుగానే ఆ సంఘస్థులు నడిచారు. కాబట్టి ఆ సంఘం ఆ స్థాయికి ఎదగటం జరిగింది. కాబట్టి ఎవరైతే మనకి వాక్యం చెప్తున్నారో, ఎవరైతే మన దగ్గరికి వచ్చి సంఘాన్ని చూస్తున్నారు నడిపిస్తున్నారో, మీ దగ్గర ఉండి ఎవరైతే సేవకు కాపరిగా పరిపాలన చేస్తూ ఉన్నారో వారందరిని గౌరవించడం, వారి మాట వినడం, దేవుని సేవకులు ఏదైతే పునాదులు వేస్తున్నారో ఆ టీచింగ్ ద్వారా, అంటే అపోస్తలుల బోధయందును వాక్యం ఉంది కదా, అపోస్తలుల బోధయందు ఎడతెగక ఉన్నారు. మీరు కనుక అపోస్తలుల బోధయందు ఎడతెగక ఉన్నట్లయితే, ఆ పునాది కరెక్ట్గా పడినట్లయితే ఇంకా మనకి భయం అక్కర్లేదు. ఆ సంఘం మంచిగా ఎదిగి ఈ సంఘము ద్వారానే ఈ యొక్క నర్సాపూర్లో ఈ చుట్టుపక్కల ప్రాంతములని అనేక మందిని ప్రభావితం చేసి
దేవుని దగ్గరికి నడిపించేటువంటి సంఘముగా ఈ సంఘం ఎదుగుతూ దేవుడు అలా జరిగిస్తాడు. అందులో అనుమానం అక్కర్లేదు. అది అవన్నీ విషయాలన్నీ ఈ యొక్క పత్రికల్లో చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ యొక్క పత్రిక గురించి చెప్పేటప్పుడు ఇది మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 5 చాప్టర్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి చాప్టర్లో ఏముంటుందంటే క్రిస్టియన్ ఇవాంజలిజం. అక్కడ ఒక క్రిస్టియన్ ఇవాంజలిజం సువార్తీకరణ ఒక సంఘం ఎలా చేయాలో అనేటువంటి విషయం గురించి చక్కగా అక్కడ చెప్పడం జరిగి మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ గురించి ఎందుకంటే 1వ అధ్యాయంలో మీరు గమనిస్తే 8 మీరు చూడండి, అక్కడ ఏముంది, కాబట్టి మాస్దోనియలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. వాళ్ళు మాదిరిగా ఎదిగినారు, మీరే మాదిరిగా ఉన్నారు. సంఘస్థులతో పౌలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ అక్కడ పౌలు ఒక వండిగా కూడా అక్కడ ఉండలేకపోయినారు. దేవుని సేవకులు సంఘాన్ని స్థాపించారు, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వారికి నేర్పించినారు, వాడిని బలపరిచి అక్కడ నుంచి వెళ్ళిపోయి. కారణం ఏంటంటే లోకల్లో కొన్ని సమస్యలు వచ్చినాయి, వ్యతిరేకత చాలా కఠినముగా వచ్చింది కాబట్టి ఆ సేవకులు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ వాళ్ళు వెళ్ళిపోయినా సంఘానికి ఏం కాదు, సంఘం బాగా నిలబడ్డది. వారే ఎదుగుతూ అందరికీ ఒక మాదిరిగా మాదిరి చూపినట్లుగా ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అది ఆ ప్రాంతానికి మాత్రం పరిమితం కాదు, కాబట్టి మాసధోనియలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసధోనియలోను అక్కయ్యలోను మ్రోగెను అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయం. విశ్వాసాన్ని వెల్లడిపరిచే విషయంలో వాళ్ళు ముందున్నారు. వాళ్ళు సువార్తీకరణ విషయంలో అందరికీ ప్రభువుని పరిచయం చేయ ఏదో ఒక విధంగా ఆ విషయంలో వాళ్ళు ముందున్నారు. కాబట్టి క్రిస్టియన్ ఇవాంజలిజం ఎలా జరగాలి, అది విశ్వాసుల ద్వారానే జరగాలి. అదే కదా, తర్వాత కూడా సేవలు చేయాలి కదా, అది పాస్టర్లు చేయాలి, మన పని అట్లా కాదు. అందరూ యాక్టివ్గా ప్రతి ఒక్కరు సువార్త పనిలో భారం కలిగి పనిచేస్తేనే సంఘం ఎదుగుద్ది. అది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏంటంటే క్రిస్టియన్ మినిస్ట్రీ గురించి, ఒక క్రిస్టియన్ మినిస్ట్రీ ఎలా ఉండాలి, ఒక పరిచర్య ఎలా జరగాలి, ఒక సేవకుడు కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, ఎవరైనా సంఘాన్ని ఎలా చూసుకోవాలి, సంఘ పట్ల ఎలాంటి ఒక భారం కలిగి ఉండాలి అనేటువంటి ఒక పరిచర్య ఎలా చేయాలో అనేటువంటి విషయం గురించి 2వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 13 వరకు మనం చదివినట్లయితే కనుక క్రిస్టియన్ పరిచర్య గురించి, వాక్యానుసారమైన పరిచర్య, దేవుడు మెచ్చుకునేటువంటి పరిచర్య గురించి అక్కడ చెప్పడం జరిగింది. అంటే పౌలు తన జీవితాన్ని, పౌలు తిమోతి ఆ దేవుని సేవకులు వాళ్ళ జీవితాన్ని ముందు చూపించి పరిచర్య చేసేటువంటి ప్రతి ఒక్కరికి, ఇంకా ఫ్యూచర్లో లీడర్స్ ఎవరైతే అవుతారో వారికి అందరికీ ఒక మోడల్గా ఎలా జరగాలి పరిచర్య అనేది అక్కడ మనం ఆ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం ముందుకు పోయినట్లయితే 4వ అధ్యాయం 1 నుంచి 12 వరకు మీరు చూస్తే ఏముంది అక్కడ, క్రిస్టియన్ బిహేవియర్. ఒక క్రైస్తవుడు ఏ విధంగా బిహేవ్ చేయాలి, అది చక్కగా అక్కడ చెప్పడం జరిగింది. 4వ అధ్యాయం 1 నుంచి చూడండి, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరేలాగూ నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకుని ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఆ క్రిస్టియన్ బిహేవియర్ ఎలా ఉండే, ఎలా నడుచుకోవాలి అనేటువంటి విషయం గురించి తేటగా అక్కడ చెప్పడం జరిగింది. 4:1 నుంచి మనం 8 వరకు చూస్తున్నాము. తర్వాత 9 నుంచి 12 వరకు ప్రేమ గురించి అక్కడ చెప్పడం జరిగింది. పరిశుద్ధంగా ఉండాలని, ప్రేమ కలిగి ఉండాలని ఆ బిహేవియర్ గురించి అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 13 నుంచి మనం 18 వరకు చూస్తే కనుక అక్కడ ఏముంది, క్రిస్టియన్ హోప్ గురించి అక్కడ చెప్పడం జరిగింది. ఒక మాట చెప్పాలి, ఈ క్రిస్టియన్ హోప్ గురించి మనం చూస్తే కనుక ఈ పత్రిక యొక్క హైలైట్ ఏంటంటే, ఈ పత్రిక ముఖ్యంగా హైలైట్ చేస్తూ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఏంటో తెలుసా, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ గురించి ఈచ్ చాప్టర్లో మనం చూస్తున్నాం. ప్రతి అధ్యాయంలో కూడా ముగింపులో ఆ రాకడ గురించి ప్రస్తావన పౌలు తీసుకువచ్చినాడు. కాబట్టి విశ్వాసులు ఆ యేసుక్రీస్తు యొక్క రాకడ గురువు అంత ఆతృతతో ప్రేమతో ఎదురు చూసేటువంటి వారిలాగా ఉండాలని చెప్పి ఈ యొక్క పత్రిక ద్వారా విశ్వాసుల్ని పౌలు ఏం చేస్తున్నాడు, పురిగొలుపుతా ఉన్నాడు.
క్రిస్టియన్ హోప్ గురించి ఎక్కువ వాక్యాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈచ్ మీరు ఎందుకంటే చదవండి ఈ పత్రిక, ఈచ్ చాప్టర్ లో కూడా లాస్ట్ లో వచ్చేసరికి ఏముంది అక్కడ, యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. హీఈస్ కమింగ్, ఆయన వచ్చుచున్నాడు, ఎలా సిద్ధపడాలి అనేటట్టుగా ఈ యొక్క పత్రిక ముందుకు పోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 4:13 నుంచి 18 వరకు ముఖ్యంగా ఆ యొక్క విషయం గురించే చెప్పడం జరిగింది. ఏ విషయం గురించి? మనకున్నటువంటి హోప్ గురించి, నిరీక్షణ గురించి విషయం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత లాస్ట్ నుంచి వచ్చేసరికి 5:13 అది సారీ 4:13 నుంచి 5:11 వరకు మనం ఆ యొక్క క్రిస్టియన్ హోప్ గురించి మనం చూస్తూ ఉన్నాం. తర్వాత లాస్ట్ నుంచి వచ్చేసరికి 5:12 నుంచి మనం చివరి దాకా చూస్తే క్రిస్టియన్ కమ్యూనిటీ, వాట్ ఆర్ ద క్రిస్టియన్ రెస్పాన్స్, వాట్ ఇస్ ఒక క్రైస్తవు యొక్క బాధ్యత ఏమిటి ఆస్ ఎ కమ్యూనిటీ. ఒక సంఘముగా, ఒక సమూహముగా, ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవునికి ఎటువంటి బాధ్యత, ఒకరు ఏ విధమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలనే విషయం గురించి అక్కడ చెప్పడం జరిగింది. చాలా కమాండ్మెంట్స్ మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 5:12 నుంచి చూస్తే, ఓ మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకరితో ఒకడు సమాధానముగా ఉండు. అలా చెప్పి ఒకరినొకరు ఎలా వ్యవహరించాలి ఆ విషయం గురించి ఇక్కడ ఎక్కువగానే పౌలు ప్రస్తావించడం జరిగింది. అట్లా ఈ పత్రిక యొక్క స్వభావం, పత్రిక యొక్క ఆ యొక్క స్ట్రక్చర్ అనేది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చాలా ఉన్నాయి పత్రికల్లో మనం చూస్తా. కాబట్టి మన జీవితం బాగుపడటానికి సంఘం ఒక మోడల్ సంఘముగా ఎదగాలంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయం మన యొక్క పత్రిక ద్వారా మనం చక్కగా నేర్చుకోవచ్చు. ఒక మోడల్ సంఘం ఎలా ఉండాలి? సువార్త చెప్పే సంఘముగా ఉండాలి. పరిచర్య వాక్యానుసారముగా చేయాలి. పరిచర్య విశ్వాసరీల బౌలంత భారం కలిగి పరిచర్య కొనసాగించినాడో అట్లాగే మన పరిచర్య చేయాలి. మూడవదిగా అంటే మంచి బిహేవియర్, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నాలుగవదిగా నిరీక్షణతో ఈ లోకంలో ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి అంత ఆతృతతో ఎదురు చూస్తేటువంటి ఒక వారిలాగా ఉండాలి. తర్వాత చివరిగా మీకు క్రైస్తవులు, క్రైస్తవ విశ్వాసిగా ఒక సంఘములో ఒక సభ్యుడుగా, ఒక సమూహముగా మీరు ఉన్నప్పుడు, ఒక స్థానిక సంఘముగా ఉన్నప్పుడు మీరు ఒకరినొకరం ఎలా ఉండాలి అనేటువంటి విషయం గురించి కూడా చెప్పడం. అలా ఉంటూ ఆ విధంగా మనం ముందుకు కొనసాగిస్తే కనుక మనం తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని ప్రభావితం చేయగలం. అదే అనుమానం అనేది అక్కర్లేదు. కాబట్టి ఈ సంఘం గురించి మనం క్లుప్తంగా చెప్పాలంటే ఏం చెప్పవచ్చు అంటే, గాస్పెల్ ఏం చేస్తుంది, అది సువార్త ఏం చేస్తుంది, సువార్త ఒక సంఘాన్ని క్రియేట్ చేస్తుంది. మనకి జాన్ స్టోడన్ ఏంటంటే, భక్తుడు జాన్ స్టోడన్ అని ఇప్పుడు లేడు, చనిపోయినారు. జాన్ స్టోడన్ గొప్ప దైవజనుడు. ఆయన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని అంతగా హైలైట్ చేస్తూ చాలా బుక్స్ ఆయన రాసినాడు. మంచి యొక్క టీచర్ ఆయన. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, గాస్పెల్ క్రియేట్స్ ఏ చర్చ్. గాస్పెల్ ఏం చేస్తుంది, ఒక సంఘాన్ని స్థాపిస్తూ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. గాస్పెల్ సువార్త కదా, సంఘాన్ని సువార్త అక్కడ చేరింది. అక్కడ ఆ తెసలోనికే ప్రాంతంలోకి సువార్త వచ్చేసింది. ఎవరి ద్వారా? పౌలు ద్వారా, తిమోతి, లూకా వాళ్ళందరి ద్వారా ఆ దేవుడు సువార్తని అక్కడికి తీసుకువచ్చినాడు. అంతే, దాని గురించి ఒకటో అధ్యాయం 5లో ఉంది. ఓ ఏముంది అక్కడ, మొదటి దశలోని 1:5, ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. చూడండి, మా సువార్త మీ మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చి ఉన్న సంగతి మీకు తెలియను. ఏమొచ్చింది అక్కడికి? సువార్త వచ్చింది. అందుకే సంఘం అక్కడ ఏర్పాటైంది, స్థాపించబడ్డది. సువార్త వచ్చి కొందరు నమ్మినారు, మారు మనసు పొందినారు, వారి యొక్క సంఘముగా అక్కడ స్థాపించబడటం జరిగింది. అంతే కదా, అందుకే గాస్పెల్ ఏం చేస్తుంది, క్రియేట్స్ ఏ చర్చ్. రెండవది ఆయన ఏం చెప్పాడంటే, గాస్పెల్ షేప్స్ ఏ చర్చ్. సువార్త ద్వారా ఒక సంఘం ఏర్పాటు చేయడం మాత్రం కాదు జరిగేది, గాస్పెల్ ద్వారా, సువార్త ద్వారా, దేవుని యొక్క సువార్త మాటల ద్వారా, యొక్క రక్షణ గురించినటువంటి మాటల ద్వారా ఏం జరుగుతుంది అక్కడ, సంఘాన్ని దేవుడు షేప్ చేస్తున్నాడు. దేవుడు సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆకృతి, ఒక రూపం, ఒక షేప్ అనేది దేవుడు తీసుకువస్తున్నాడు వాక్యం ద్వారా.
కాబట్టి సువార్త చెప్పి వదిలేయటం కాదు అందుకే పౌలు సువార్త గురించి ఏం చెప్పినారంటే దిస్ గాడ్స్ పవర్ ఫర్ సాల్వేషన్ అని యోహాన్ రోమా పత్రిక 1:16 లో ఉంది దేవుని శక్తి అయి ఉన్నది గాస్పెల్ కాబట్టి సువార్త వచ్చిందంటే జనాలు మారిపోవాల్సిందే మార్పు అనేది తప్పకుండా అక్కడ కనబడుతది మార్పు అందుకే గాస్పెల్ షేప్స్ ఏ చర్చ్ మూడవది ఆయన ఏం చెప్పారంటే అటువంటి సంఘం దట్ చర్చ్ ఏం చేస్తుంది స్ప్రెడ్స్ ద గాస్పెల్ కాబట్టి సువార్త ద్వారా సంఘం ఏర్పడుతుంది ఆ సంఘాన్ని దేవుడు షేప్ చేస్తున్నాడు సువార్త వలనే ఆ సువార్తకు పవర్ అది తర్వాత అలా ఏ సంఘం అయితే షేప్ అయిన తర్వాత ఆ సంఘం ఏం చేస్తుంది సువార్తని వ్యాపింపజేస్తుంది స్ప్రెడ్ చేస్తుంది అని చెప్పి ఈ యొక్క పత్రిక యొక్క ఈ పత్రిక గురించి క్లుప్తంగా ఆ జాన్ స్టోర్ట్ గారు ఆ చెప్పినటువంటి మాటలు నేను మీకు గుర్తు చేస్తా ఉంటున్నాను కాబట్టి ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకున్నప్పుడు హౌ క్యాన్ ఏ బిలీవర్ హౌ క్యాన్ ఏ సంఘం ఒక ప్రాంతానికి ఏ విధంగా ఇంపాక్ట్ చేయగలుగుతుంది ఒక స్థానిక సంఘం ఏ విధంగా ఒక ప్రాంతాన్ని ఇంపాక్ట్ చేయాలి అలా ఇంపాక్ట్ చేయాలంటే ప్రభావితం చేయాలంటే ఏ విధంగా ఉండాలి ఆ సంఘం లేకపోతే విశ్వాసం ఏ విధంగా ఆ ఇతరులని ప్రభావితం చేయాలి అందుకే మనం ఒక ప్రశ్న ఇక్కడ మనం ఒక ప్రశ్న ఏంటంటే ఆనాడు ఆ సంఘం ఏ విధంగా చాలా మందిని ప్రభావితం చేయగలిగిందో ఆ విశ్వాసులు చేయగలిగారో మనం కూడా చాలా మందిని మన ప్రభావితం చేయాలి ఒక ప్రశ్న మనం ఇక్కడ అడగాలి ఏంటంటే ప్రశ్న ఏంటంటే వన్ క్వశ్చన్ హావ్ టు ఆన్సర్ అవర్ సెల్ఫ్స్ అంటే ఆమ్ ఐ హెల్పింగ్ టు మేక్ మై చర్చ్ ఏ మోడల్ చర్చ్ ఇన్ ద లార్డ్ ఆమ్ ఐ హెల్పింగ్ టు మేక్ మై చర్చ్ ఏ మోడల్ చర్చ్ ఇన్ ద లార్డ్ అంటే మై చర్చ్ అంటే సంఘం అనేది కాదు మనకు తెలుసు ప్రభుది అంటే నేను ఏ సంఘానికి వెళ్తున్నానో ఆ సంఘాన్ని ఒక మోడల్ సంఘముగా ఒక ఒక శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి చాలా మంది కోరుకునేటువంటి స్థాయికి ఆ సంఘాన్ని ఎదిగింప చేసేటువంటి ఆ విషయంలో నేను నా పాత్ర ఏమిటి నేను ఆ పాత్ర పోషిస్తున్నానా ఆమె హెల్పింగ్ అలా సంఘం ఎదిగినట్లుగా నేను నా పాత్రను నేను చేస్తున్నానా ఆ విషయం నేను సంఘానికి సహాయపడుతున్నానా అనేటువంటి ప్రశ్న మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మన బిహేవియర్ వలన మన క్రియల వలన మన చేసేటువంటి కార్యాల వలన సంఘానికి మహిమ కలుగుతుందా ఇంకా మహిమని ఇంకా నేను పెంచుతున్నానా లేకపోతే తగ్గిస్తున్నానా ప్రమాదం ఉంది కదా మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు సంఘం యొక్క పేరు అనేది ఒక లోకల్ ఒక లొకాలిటీలో ఒక స్థానిక ఒక స్థలంలో ఆ సంఘం యొక్క నేమ్ అనేది దేవుని యొక్క నేమ్ అనేది యేసుక్రీస్తు యొక్క నేమ్ అనేది మనం తగ్గించుకోవచ్చు కదా మన క్రియల వలన ఒకరి చాలు కదా కాబట్టి మన సంఘాన్ని సంఘం యొక్క నేమ్ అనేది ఆ పేరు అనేది ఇంకా మారు రోగాలి చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారికి రావాలి ఆ ప్రభు యొక్క ప్రేమను తెలుసుకోవాలి ఆ విధంగా నేను ఎలా సహాయపడగలను నా పాత్ర ఏమిటి అనేది మనం మనతో అడుగుతూ మన జీవితంలో మార్పు అనేది వస్తూ ఉండాలి కాబట్టి ఈ సంఘం గురించి మనం ముఖ్యంగా చెప్తే మనం ఏమని చూస్తున్నాము మీరు చూడండి ఆ సంఘం గురించి చాలా విషయాలు ఇక్కడ పౌలు చెప్పడం జరిగింది 1వ అధ్యాయంలోకి వస్తాం మనం 1వ అధ్యాయంలో చూస్తే కనుక చాలా విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా మొట్టమొదటిగా అక్కడ సంఘం గురించి చెప్పేటప్పుడు ఒక చాలా మందిని సమాజాన్ని ఇతరులని మన బంధువులని మన ఫ్రెండ్స్ని మన ప్రభావితం చేయాలంటే మనం ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఉండాలంటే మూడు విషయాలు మనం ఇక్కడ గమనించాలి వీ నీడ్ టు హావ్ ద మార్క్స్ ఆఫ్ క్రిస్టియానిటీ క్రైస్తవీయం యొక్క మార్క్స్ ఏంటి అంటే క్రైస్తవ్యాన్ని మనకి హైలైట్గా చెప్పేటువంటి ఒక మూడు విషయాలు ఉన్నాయి ఆ మూడు ఏంటో నేను చూపిస్తున్నాను ఇక్కడే ఉన్నాయి మనకి 1వ అధ్యాయం 2:2-3 ఏముంది అక్కడ విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనిచ్చు మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపన చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము విశ్వాసుల గురించి మెచ్చుకొని వారిలో ఉన్నటువంటి కొన్ని విషయాలని గుర్తు చేసుకొని గుర్తుపట్టి
వారిని బట్టి పౌలు దేవుడిని ఏం చేస్తున్నాడు, కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఏంటి అది? విశ్వాసం. నంబర్ వన్ విశ్వాసం. ఎలాంటి విశ్వాసం? విశ్వాసముతో కూడినటువంటి పని. ఇంగ్లీష్లో ఏముంది? వర్క్ ఆఫ్ ఫెయిత్. వర్క్ ఆఫ్ ఫెయిత్ అంటే ఫెయిత్ నుంచి ఉద్భవించేటువంటి, ఆ ఫెయిత్ నుంచి వచ్చేటువంటి వర్క్, వచ్చేటువంటి పని. మామూలు పడి గురించి కాదు కదా. ఫెయిత్ పురుగొల్పడం వలన, ఫెయిత్లోకి రావటం వలన కలిగేటువంటి వర్క్స్, కలిగేటువంటి పనుల గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త వాళ్ళు విన్నారు, నమ్ముకున్నారు, నమ్మిన దగ్గర నుంచి వారిలో కొన్ని మార్పులు అనేది ఈ పౌలు చూసినాడు. అక్కడ ఉన్నప్పుడే గమనించిన తర్వాత, అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ విశ్వాసుల గురించి తీమతి ద్వారా కొన్ని రిపోర్ట్స్ అందినాయి. అప్పుడు కూడా వీళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు పని చేస్తున్నారు, ఆ విశ్వాసానికి తగినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారనే విషయం పౌలు తెలుసుకుని వాళ్ళు మెచ్చుకుని విశ్వాసంతో కూడినటువంటి పని. మన పనులు ఎలా ఉన్నాయి? మన పనులు ఎలా ఉంటాయి? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఇతరులని ప్రభావితం చేయలేం. మనం మాటలతో ప్రభావితం చేయలేం, కానీ పనులతో ప్రభావితం చేయగలం. పని ఏంటండి? వర్క్స్ అంటే ఏంటి? క్రియలు. అందుకే యాకోబు ఉంటున్నాడు, క్రియ ఏంటి? విశ్వాసం. వ్యర్థమని యాకోబు ఉంటున్నాడు కదా, అదే యాకోబుని సపోర్ట్ చేస్తూ పౌలు ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. క్రియలు ఉన్నాం, క్రియలు కనబడాలి. మన క్రియల కొరకే, మన రక్షణ క్రియల ద్వారా కాదు, మనకు తెలిసిన విషయమే. అది విశ్వాసం ద్వారా, కృప చేతనే, విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ కలుగుద్ది. కానీ రక్షణ పొందినటువంటి వారు ఏం చేయాలి? క్రియలు చూపించాలి, కంపల్సరీగా కనుపరచాలి. క్రియలు వస్తాయి ఆటోమేటికలీ, దానికి పెద్దగా మనం ప్రయాస పడాల్సిన పని అవసరం లేదు. అందుకే అది ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస జీవితంలో క్రియలు ఏంటంటే వర్క్స్ ఆర్ ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్. వర్క్స్ ఆర్ ఫ్రూట్స్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంలో నుండి వచ్చేటువంటి ఫలితం, విశ్వాసం యొక్క ఫలితం ఏంటంటే క్రియలే. నీవు రక్షింపబడినటువంటి వ్యక్తివి అని ఎలా సమాజం తెలుసుకుంటుంది? నేను చర్చ కడుతున్నానండి, ప్రభు నమ్ముకున్నాను, బాప్ తీసుకున్నానండి, ఆ మాటలు పెట్టినా కాదు. నీ క్రియలు పెట్టి ఫ్రూట్స్ కనబడాలి వాళ్ళకి. అది లేకపోవటమే ఈ రోజుల్లో మనకి చాలా బాధాకరం, దుఃఖకరం. కాబట్టి నాలో నీలో నుండి వచ్చేటువంటి పనులు, ఆ క్రియలు, ఆ వర్క్స్ అనేది చూసి చాలా మంది ప్రభావితం చెందుతారు. అలాగే నేను మన కిషు గురించి తెలుసు, కుష్ అనేటువంటి ఆ అబ్బాయి గురించి తెలుసు కదా. అబ్బాయి ఇప్పుడు ప్రభు సన్నిధిలో చేర్చబడ్డారు. రక్షణ ఉంది అన సంప్రదాయ క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కాదు, సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టినాడు. బాగా నిష్టగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ పేరెంట్స్ బాగా అగెనిస్ట్, సంప్రదాయాలన్నీ కరెక్ట్గా నిష్టగా పాటించేవారు. వాళ్ళు యూపీ ప్రాంతం, వాళ్ళు ముంబై వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు ఆయన ఇన్ఫోసిస్లో ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఇన్ఫోసిస్లో అక్కడే మన యొక్క బ్రదర్ సంజయ్ బ్రదర్, ఆ బ్రదర్ అక్కడే జాబ్ చేస్తున్నాడు ఇన్ఫోసిస్లో. కాబట్టి ఏమైందంటే ఈ కుష అనేటువంటి వ్యక్తి ఈ సంజయ్ బ్రదర్ని గమనిస్తూ ఉన్నాడట. దానికి తెలియదు ఆ విషయం, తర్వాత నేను చెప్పాడు. అప్పుడు తెలియదు, దానికి తెలియదు. నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావు కదా, నీ మాటలు కావచ్చు, నీ యొక్క బిహేవియర్ కావచ్చు, ఆ బోస్తో ఎలా ఉన్నావు నువ్వు అని కొంచెం నాకు వింతగా అనిపిస్తుంది. అందరిలా కాదు కదా, వాట్ ఈస్ సీక్రెట్ అలా అనుకునే అడగే లోపల అనుకున్నాడట. తర్వాత ఆయన దర్శకి వెళ్తాడని కొద్దిగా తెలిసేమో కానీ ఒకరోజు వీరికి తడకలేక ఆయన దగ్గరికి పోయి, సార్ ని కొంచెం అడగాలి నాకు, ఏమనుకోకు, ఆయన పెద్ద పోస్ట్ కదా, అనుకోమని ఆయన దగ్గరికి వెళ్ళి, నీలో కొంచెం తేడా కనిపిస్తుంది నాకు, అదేంటి, నీ బిహేవియర్ కావచ్చు అందరిలాగా లేదు కదా అని చెప్పినప్పుడు, ద రీజన్ ఇస్ దాట్ జీసస్ క్రైస్ట్ చేంజ్డ్ మై లైఫ్ అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం జరిగింది. మంచి, చూడండి, ఆ సంజయ్లో చూసినటువంటి మార్పులు, క్రియలు, ఆ పని, ఆయన చేసేటువంటి ఒక పని, అవన్నీ చూసి ఆ కృషి అయినటువంటి వ్యక్తి ఫెయిత్లోకి రావటం జరిగింది. చూడండి, కాబట్టి అందుకే నేను అవన్నీ నేను విన్నప్పుడు నాకు ఇలా ఈ వాక్యం ఇలా చెప్తుంది కదా, అవన్నీ కనెక్ట్ చేస్తూ ఆలోచించినప్పుడు దేవుడు మాటల కంటే మన క్రియల ద్వారా, మనం చేసేటువంటి యొక్క కార్యాల ద్వారా, పనుల ద్వారా మనం చాలామంది ప్రభావితం చేయగలం. అది మనం గమనించాలి. రెండవది ఏంటంటే, ఈ దేని గురించి పౌలు మాట్లాడుతున్నాడు? ప్రేమ గురించి. ఎలాంటి ప్రేమ? ప్రయాసతో కూడినటువంటి ప్రయాస, ప్రేమతో కూడినటువంటి ప్రేమతో కూడిన ప్రయాసం. వీళ్ళు ప్రయాసపడుతున్నారు దేనికోసం? సంఘములో చాలా కార్యక్రమాలు చేయాలి కదా,
చాలా ప్రయాసం ఉంటుంది కనుక ఆ ప్రయాసమైన మాటకి వినియ లేబర్ అనే మాట ఉంది మనం ఆ లేబర్ అంటే ఏంటి ప్రసవ వేదన డెలివరింగ్ పెయిన్ ఆ లేబర్ రూమ్లో పోయి ఆ స్త్రీలు ఆ సమయంలో ఉన్నట్టు పెయిన్ ఉంది కదా ఆ పెయిన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఏదైతే గ్రీకులో ఒక మాట వాడ ఆ మాట ఇక్కడ వాడబడింది అంత అంత తీవ్రమైనటువంటి ఒక పెయిన్ ఎలా పుట్టింది ఆ పెయిన్ వాళ్ళలో ప్రేమ ప్రేమ ఎలా పుట్టింది దేవుని వలనే కదా కాబట్టి సువార్త నమ్మటం ద్వారా ఏమైంది దేవుడు తన ప్రేమని ఆ విశ్వాసుల్లో పుట్టించడం జరిగింది ఆ ప్రేమ వాళ్ళలో నుంచి ప్రవహించింది బయటకి చాలామంది చూశారు ఆ ప్రేమ అందుకే పౌలు కూడా అనుభవించారు అక్కడ ఉన్నప్పుడు అనుభవించారు వెళ్ళిపోయినా కూడా వాళ్ళ ప్రేమని చూపించేవారంట ప్రయాస లేబరింగ్ దే ఆర్ లేబరింగ్ ఫర్ క్రైస్ట్ ఆ సంఘ విస్తరణ కోసం సంఘ కార్యక్రమాల కోసం సువార్త వ్యాప్తి కోసం ఎంతో ప్రయాస పడుతున్నారు అలా ప్రయాసపడడానికి ఏమి పురిగొలిపినది ప్రేమే కదా కాబట్టి ప్రేమ ద్వారా మనం చాలా మందిని మనం ప్రభు దగ్గరికి మనకి తెలియకుండానే మనం నడిపించగలం ప్రేమలో స్వార్థ లేదు కదా ప్రేమలో విసుక్కుంటుంది కదా ఒక ప్రాంతంలో సువార్త చేసినప్పుడు ఆ సువార్థకుడు చేసిన సేవకుడు అని చెప్పిన మాట ఏంటంటే చాలా సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళటము చెప్పడము వాళ్ళము వద్దంటున్నారు మళ్ళా వల్ల పోవటము ఏమనకుండా అలా చేయబట్టి ఏమైంది తర్వాత వాళ్ళే అంటున్నారు ఈ ప్రదేశం అప్పుడు వచ్చేటప్పుడు మేము పక్కన వెళ్ళిపోయేటువంటి వాళ్ళం వాళ్ళకి తెలియదు విషయం ఆయన వీళ్ళు వచ్చేటువంటి వారు ఆయన తలుపు తడతారు వస్తారు అలా చేయబట్టి ఏమైందంటే ప్రేమ మేము చూసినాం మమ్మల్ని ఎందుకు ఇంత పట్టించుకోవాలి వీళ్ళు మా దగ్గరికి ఎందుకు రావాలి పదే పదే అని అనుకునే వాళ్ళు స్టార్టింగ్లో తర్వాత వాళ్ళకి తెలిసింది ఆ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినప్పుడు తెలిసింది ఇందులో ఆ వాల్యూ ఏంటో అని ఆ ప్రయాస అనేది మన విశ్వాసులు చూపిస్తే కనుక చాలామందిని ప్రభావితం మనం చేయగలం మన ప్రేమ ద్వారా చాలామందిని మనం విన్ చేయగలం ప్రేమ చూపించడానికి చాలా మార్గాలు ఉన్నాయి అవన్నీ చెప్పట్లేదు ఇప్పుడు సార్ టైం లేదు కదా కాబట్టి ఏ విధంగా మనం మన ఫ్రెండ్ని కావచ్చు మన కొలీగ్ని కావచ్చు మన ఇరుగు పెరుగు వాడిని కావచ్చు ఏదో మనం విన్ చేయాలి ఏ ఓకే అది బర్త్డే కావచ్చు అది వెడ్డింగ్ యానివర్సరీ ఏదో ఒకేషన్స్ వస్తాయి మనకి క్రిస్మస్ వస్తాయి మనకి వస్తుంది ఆ టైంలో ఎలా మన క్రిస్టియన్ లవ్ ఎలా వారికి ఎక్స్ప్రెస్ చేయగలగాలి మేము ఆలోచించాం నేను చేద్దాం క్రిస్మస్ వస్తుంది మనకి అప్పుడు ఏం చేయాలి కేక్ చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వటం బాగుంది కదా వాళ్ళు ఎందుకు కేక్ తెచ్చారు అదే కదా జస్ట్ క్రిస్మస్ ఒకేషన్ కదా అలా ఇస్తే కనుక వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు మా ఇంటికి వచ్చారు మేమైతే ఎవరి ఇంటికి వెళ్ళట్లేదు అంటే క్రైస్తవులకి ఇచ్చే గుణం అనేది ఉంటుంది బయట మాస్టర్ కాదు అది ఇస్తారు అంతే కదా ఆ నిస్వార్థంగా ఏదో ఒక విధంగా మనం బయట వారిని మన ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయగలం మనం మన పనుల ద్వారా అలాంటి అందుకే పౌరు చెప్పడం జరిగింది ప్రేమతో కూడినటువంటి ప్రేమతో కూడిన ప్రయాస మూడవది ఏంటంటే ఓర్పు చాలా ఇంపార్టెంట్ ఓర్పు అనేది యేసుక్రీస్తుని అందలి నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు అంటే సహనం కదా మన సహనంతో విసుకుపోకుండా ఎవరు తిట్టినా దూషించినా ఇబ్బంది పడకుండా ఏమి అనుకోకుండా లోపల పెట్టుకోకుండా మనం ముందుకు సాగిపోతున్నాం కదా కారణం ఏంటి హోప్ మన హోప్ ఎవరు యేసుక్రీస్తే మన హోప్ ఆయనే వచ్చి చున్నారు కదా మన ఇబ్బందుల్లో ఇరుక్కిలో కష్టాలలో మనం ఇంకా ముందుకు పోతున్న కారణం ఏంటంటే ఆ హోపే కదా హీఈస్ గోయింగ్ టు రివార్డ్ అస్ ఆయన నన్ను అప్పుడు మెచ్చుకుంటారు కదా ఇప్పుడు ఎవరైనా మెచ్చుకోకపోయినా నన్ను తిట్టిన దూషించిన పర్లేదు హీఈస్ కమింగ్ నా నాథుడు నా మాస్టర్ హీఈస్ కమింగ్ కదా ఆయన నన్ను మెచ్చుకుంటే చాలయ్యా ఎవరు ఎవరైనా మెచ్చుకొని అక్కర్లేదు నేను సైలెంట్గా వెనకాలను పనులు చేసుకుని పోతాను ఒకవేళ ఎవరు అపార్థం చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు అలాంటి ఒక్క ఆలోచన విధానం మనలో కలుగజేసేదే గోస్పెల్ అది గోస్పెల్ గోస్పెల్ మాత్రమే కలుగజేస్తాయి వేరే ఏ సందేశమో ఫిలాసఫీయో ఏ రిలీజియనో ఆ ఆధారాలు నిష్ఠ వల్ల కలుగుదు అటువంటి ఆలోచన మనలో కలగాలంటే మనం క్రీస్తుని నమ్మాలి యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే అటువంటి ఆలోచన మనం కలుగ చేస్తాడు దాని పవర్ ఆఫ్ ది గాస్పెల్ అంతే కదా ఓపికతో ఉండటం ఓర్చుకోవటము సహించడం భరించడం ఆ ఓర్పు మీలో నేను చూశాను ఇప్పుడు కూడా చూస్తున్నాను చాలామంది మీ ఓర్పు గురించి చెప్పడం జరుగుతా ఉందని చెప్పి అవన్నీ ఆలోచన చేసి ఆనాడు విశ్వాసుల గురించి ఎంతో మెచ్చుకుని వాళ్ళని మెచ్చుకుంటూ చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దే ఆర్ జాయ్ఫుల్ ఎండ్యూరెన్స్ అండ్ దే ఆర్ ఎక్సెంప్లరీ బిహేవియర్ అండ్ ద పవర్ఫుల్ విట్నెస్ త్రూ దేర్ వేర్డ్స్ అండ్ వర్క్స్ ఆ మాటల చేత క్రియల చేత వాళ్ళంతో ఒక మాదిరిగా ఉంటూ ఎదుగుతూ వచ్చినాడు కదా అదేనండి అటువంటి ఒక లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండే కనుక మనం చాలామంది మన ప్రభువులకి ప్రభావితం
ఇప్పుడు మీరు దగ్గరికి వచ్చారు కదా, ఎలా వచ్చారు మీరు? ఒక్కొక్కరి పక్కకి పిలిచాడితే ఏమని చెప్తారు? ప్రేమే కదా, ఆ లవే కదా, ఆ ఫెలోషిప్పే కదా, ఇంతే కదా. చాలా మందికి కేరళలో కూడా మేము ఉన్నప్పుడు ఒక సిస్టర్ చర్చికి వచ్చేటువంటి వారు, తర్వాత చాలా కాలం తర్వాత మామూలుగా ఇలా మాట్లాడుతున్నప్పుడు అడిగి సాక్షి చెప్పాను. సాక్షి చెప్పి సిస్టర్ అని చెప్పారంటే, డాక్టర్స్ అని మీరు చెప్పారు బాగానే ఉంది మంచి, కానీ మాకు నచ్చిన విషయం ఏంటంటే మీ యొక్క ప్రేమ పట్టించుకోవటం, మేము వచ్చాం కదా మా దగ్గరికి రావటం, మా ఇంటికి రావటం, పర్టికులర్గా మా గురించి అడగటం, ప్రేయర్ చేసుకోవడం, అది మాకు నచ్చింది, అది మాకు నచ్చేసింది. ఇప్పుడు కొత్తగా నేను వస్తారు కదా చర్చికి, మనం ఏం చేయాలి? మా దగ్గరికి పోయి మనం పలకరిస్తాం కదా. చాలా సంఘాల్లో పలకిరింపు లేదండి, పట్టించుకోరు. చాలా మంది నాకు చెప్పారు, నేను ఆ సంఘానికి చాలాసార్లు వెళ్ళానండి, ఎవరు కూడా నా దగ్గరికి ఒక్క మాట కూడా అడగలేదండి. బాధ కలిగిందంటే వాళ్ళకి మనకి తెలియట్లేదు. మనం అనుకున్నాం చర్చ కార్యక్రమాలు జరుగుతుంది, ప్రసంగించే ప్రసంగం ఉంది, అక్కడ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసి డాక్యుమెంట్ మంచిది కదా, మనది అది ట్రూత్ కదా మనం చెప్పేసి, అప్పుడు అవన్నీ విని చూసి జనాలు ఓటమాలికి వస్తా అని మనం అనుకుంటున్నాం. అలా అలా ఎవరు రారండి. అందుకే మనం డాక్టర్ని చెప్పాలి, బాలనిస్టర్గా ఉంటాం, అట్ ద సేమ్ డే మనం ప్రేమ చూపాలి కదా, మనం పట్టించుకోవడం, అదే మన జనాలని ఆకర్షించేది. మీరు కూడా దానికి దృష్టాంతం కదా. కాబట్టి ఆ విధంగా మనం పరిచర్య కొనసాగించుకోవాలి. ఇది ఫస్ట్, ఇది ఒక వ్యక్తిని, ఒక సమాజాన్ని, ఒక ప్రాంతాన్ని, మన బంధువులని ఎవరైనా ప్రభావితం చేయాలంటే మనం ఇలా ఉండాలి. మూడు విషయాలు, ప్రేమ, విశ్వాసం, ఫస్ట్ విశ్వాసం, ప్రేమ, పేషెన్స్, ఓర్పు కదా, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి ఉండాలి, సువార్త నమ్మాలి. సువార్త వల్లనే కలుగుతుంది, మన నాచురల్గా వచ్చేది కాదు ఏవి. ఓకేనా? తర్వాత చాలా ఉన్నాయి చెప్పడానికి, సమయం అనేది చాలా తక్కువ కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం నేను చెయ్యను. ఎందుకంటే మీ ఓపిక నేను పరీక్ష ఓపిక తింటాను కదా, ఓపిక మీ ఓపికను నేను టెస్ట్ చేసినట్టు అయిపోతుంది. అప్పుడు మీకు ఓపిక ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది, ఆ ఇబ్బంది పెట్టకూడదు కదా. చాలా తర్వాత చాలా ఉన్నాయి ఇక్కడ. ఆరవది చూసి ఏంటంటే, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. ఏదొకటి చెప్తాను అంటే గొప్ప ఉపద్రవం అంట. గొప్ప ఉపద్రవం అంటే గ్రేట్ అఫ్లిక్షన్, దే యూఆర్ గోయింగ్ త్రూ గ్రేట్ ట్రయల్స్, అఫ్లిక్షన్స్, ఇబ్బందులు. ఎవరి వలన? అవిశ్వాసుల వలన, బంధువుల వలన, చాలా సమస్యలు, ప్రశ్నలు వాటి నుంచి. ఆ ప్రశ్న మధ్యలో కూడా వారు ఏం చేశారు? వాక్యాన్ని అంగీకరించారా? అంగీకరించారు, వాక్యానికి విలువ ఇచ్చినారు. అంత శ్రమలు ఉండే వెళ్ళినా కూడా వాక్యాన్ని పక్కన పెట్టలేదు. వాక్యం వినటానికి, ధ్యానించి, వాక్య అంటే వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారముగా ఉండటానికి వాళ్ళందు వాక్యానికి ప్రాముఖ్యత. అందుకే మనం రెండు పదమూడులు ఏముంది, ఈ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక్క అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి కనుక మేమును మానక్క దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు కష్టం మధ్యలో, ఇప్పుడు ప్రేయర్కి రావటం, చర్చికి రావటం, బైబుల్ క్లాసెస్ రావటం, ఎప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం పర్లేదు, కానీ అననుకూలమైన పరిస్థితుల్లో ఇబ్బందులు గుండా, శ్రమలు గుండా, రోగాలు గుండా, ఆర్థిక పరమైన ఇబ్బందులు గుండా ఎడుతూ అప్పుడు కూడా వాక్యాన్ని కోరుకోవడం, వాక్యం పట్ల ఆసక్తి చూపించడం, అది గ్రేట్ కాదా? అందువలన ఆ సంఘము చాలా మందిని ప్రభావితం చేయగలిగింది. మరి తరిగిస్తాం వాళ్ళు ప్రభువుని, మమ్మును ప్రభువుని పోలి నడుచుకుని వారైతే. వాళ్ళు కష్టం వచ్చిన వాళ్ళకి గోడండి, ఏసుకృషిలాగా మారాలి. ఆ సేవకులు మాదిరి చూపించారు కదా, ఎలా ప్రేమించాలో, ఎలా నడవాలో వాళ్ళు మాటల ద్వారా, చేతుల ద్వారా చూపించారు కదా. అలానే మేము ఉండాలి, అలానే మేము, అదే మా గోల్. మాకు ఏం వచ్చినా బాగుమంది తీసినా తిన్నా చంపినా అదేం పట్టించుకోకుండా గోడండి, ఏసుకృషిలాగా మారాలి. అదే కదా మా క్రైస్తవ లక్ష్యం. అలా వాళ్ళు కట్టుబడి ప్రభు మాటకి, దేవుని సేవకులకి ప్రేమ చూపడం, ప్రభులాగా మారాలి కదా అని చెప్పి అలాంటి విషయాలకి వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళు ముందుకు పోయినాడు. కాబట్టి ఆనాడు వాళ్ళు చాలా మందిని ప్రభావితం చేయగలిగారు. అందుకే ఒక చక్కని విషయం మనం అక్కడ చూస్తున్నాం ఏంటంటే, ఒకటో అధ్యాయం మీరు చూడండి, అక్కడ ఏముందంటే, మేము ఏమి చెప్పవలసిన అక్కర్లేదట. 8 తర్వాత మనం ముందుకు పోయినట్లయితే, ఎనిమిది లాస్ట్లో ఉంది కదా, మేము ఏమీ చెప్పవలసిన
అవశ్యం లేదు మేమేమియో చెప్పవలసిన అవశ్యం లేదు వాళ్ళే వాళ్ళే దానికి దృష్టాంతం వాళ్ళే చేస్తున్నారు వాళ్ళే వాళ్ళ వాళ్ళ వల్లనే ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి వాళ్ళే ఈ పరిధిని ముందుకు తీసుకెళ్లిపోతా ఉన్నారు మేము ఫ్రీ అయినట్టే మాకు కొంచెం బేడ తగ్గింది ఎందుకు విశ్వాసులంతగా ఆ దేవుని సేవలకి సహకారం అందించాలి మేము చూసుకుండాలి వాళ్ళ వాళ్ళ మంట అనేది వాళ్ళు పుట్టించారు స్వార్థ చెప్పడం ద్వారా ఆ స్పార్క్ అనేది అది ఇంకా వాళ్ళు వాళ్ళు మండుతూనే ఉన్నారు వాళ్ళు మండుతా ఉంటే వీళ్ళకి ఇంకా అక్కడ ఉండిన వాళ్ళకి ఇంకొక ప్రాణానికి వెళ్ళిపోయారు కదా అంత ఫ్రీగా ఉంది ఆ విధమైనటువంటి ఎదుగుదల ఆనాడు సంఘంలో అక్కడ జరిగింది కాబట్టి వాళ్ళు చాలా మందిని ప్రభావితం చేయగలిగారు అటువంటి సంఘముగా మన సంఘాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఈ సంఘాల గురించి అన్నింటి విషయాలని మనం పత్రిక ద్వారా మనకి దేవుడు దయచేసినాడు కాబట్టి ఆ విధంగా ఈ నర్సాపూర్ సంఘం చర్చిట్ల నర్సాపూర్ ఆ విధంగా ఎదిగినట్లుగా దేవుడు సంఘం పట్టాలని కనికరాన్ని చూపించిన గాక మీరు ఎదుగుతున్నారు అలా మీరు ఆ ప్రభు అని తెలుసుకుంటున్నారు మంచి పునాది ఇక్కడ వేయబడ్డది అవన్నీ మంచి విషయాలు మంచి సేవకులు ఆన్లైన్లో అయినా ఇక్కడ రాకపోయినా ఆన్లైన్లో అయినా దేవుని సేవకులు మా వాక్యం చెప్పడం జరుగుతారు పాల్గొంటున్నారు ఆ తర్వాత కరోనా పీరియడ్ ఎంతో మీరు ఆన్లైన్ వాడుకున్నారు దేవుని సేవలు ఇక్కడే ఉన్నారు ధర్మేంద్ర బ్రదరు చాలామంది అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళందరూ ఒక మంచి పునాది మంచిగా నడిపించడానికి మంచి యొక్క అవకాశం మీకు దేవుడు ఇచ్చి అవన్నీ వాడుకోండి అవన్నీ వాడుకుని యూజ్ చేస్తూ ఇంకా ఎదిగే కొద్దీ ఈ సంఘం ఇంకా ఈ యొక్క నరసాపూర్ మాత్రం కాదు నాకు చెప్పినట్టు సిద్ధిపేట సంగారెడ్డి ఈ చుట్టుపక్కల ప్రాంతంలోకి ఈ యొక్క మోగాలు సువార్త ఇక్కడ నుంచి పంపబడాలి మోగాలి ఆ విధంగా దేవుడి సంఘాన్ని దీవించిన కాక దేవుని యొక్క నామానికి మాత్రం మహిమ కలుగును కాక థ్యాంక్ యూ